Andhra Pradesh Mukhyamantri Chandrababu Naidu, Avakasavada Rajakeyalapai, Janasena Adhyakshudu Pavan Kalyan, Marosari Dvajamettaru. Pradhananga TDP lo Aviniti Anedi, Tara Staiki Cheyadampai, Pavan Mandipaddaru. Pachchima Godavari Jilla Bhimavaramlo Jarigina, Bahiranga Sabalo Matladina Pavan, Telugu Desam Party lo Aviniti, Yanamala Kuduru Drainla, Kampu Kodutundani Birchukupaddaru. TDP lo Chivaraku Matti Mafia Kuda Tayaraindanna Pavan, Godavari Jillalo, Tragunitiki Ibbandulu Paddam Darunamani Annaru. Gata Ennikallo, Pachchima Godavari Jilla, TDP ki 15 seatlu iste, Varu Matram O Dumping Ad nu Kuda Ivvalekapoyarani, Vimarsanastralu Sandincharu. Vache Ennikallo, Anni Sthanallo Poti Chestamani Perukunna Pavan, Panchayati Ennikalu Pedite Kuda, Poti Cheyadaniki Siddhanga Unnamani Annaru. Aithe Mukhyamantri Matram, Sthanika Ennikalu Nirvahinchadaniki Siddhanga Lerantu Yedeva Chesar, Tanaku Yavartonu, Vyaktigata Godavalu Levani, Pavan Isandarbanga Spashtam Chesar. Janasena Party elections lo palgonnavaru, Grama Panchayati niti Ennikala Daka, Pradhana Ennikala Daka, August 1lo 2lo Panchayati Ennikala Ganavaipota Undi, Mukhyamantri Garu Ennikala Patta Paristhitilo Leru, Mukhyamantri Chandrababu Gariki Nenu Challenge Chestunnanu BVRM Nunchi. మీ పంచాయతీ ఎన్నికలు పెట్టండి, జనసేన కూడా పోటీ చేస్తుంది. ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎలా ఉందంటే, మన ఎన్నికల్లో పెట్టకపోతే పంచాయతీలకి ఎన్నికలు పెట్టకపోతే కేంద్రానికి రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు. అందుకని కోరుకుంటుంది, మీరు పంచాయతీ ఎన్నికలు పెట్టండి. జనసేన పాల్గొనకపోతే పశ్చిమ గోదావరి నుంచి పాల్గొనకుంటున్నాను. మరి ముఖ్యమంత్రి గారు పెట్టే ఆలోచనలో లేరు. ఒకవేళ ఓడిపోతే మరి ఏం చేద్దాం? దాని ప్రభావం ఎలక్షన్ మీద పడుతుంది. మేము కోరుకున్నది ఒకటే, మీరు ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే ఓడిపోతామని చెప్పి పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతే అందుకని ఎన్నికలు పెట్టవలసి పడుతుంది. అలాగే రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు చెప్తున్న పంచాయతీ ఎన్నికలు పెట్టండి. గ్రామాలు నీళ్ళ కటకట్లాడుతున్నాయి, రోడ్లకు ఇబ్బందులు ఉన్నాయి. సర్పంచ్ గ్రామాల్లో మీ జన్మభూమి కమిటీని దోపిడీ జరిగి 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 ఒకటి కాదు రెండు కాదు. నేను ఉత్తరాలు గావించి ఇచ్చాపుర నుంచి మాట్లాడుతావుంటే సడన్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు నేర్చుకున్నారు. నెలకొని 12,000 జన్మభూమి కమిటీలు రద్దు చేశారు. అంటే దోపిడీ చేశాక ఇక బయట పడుతుంది, అప్పుడు రద్దు చేశారు. డబ్బులంతా సంపాదించుకున్నాగా ఇప్పుడు మరి ఎలక్షన్ వస్తుంది మొత్తం మానేశారు. అందుకని తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాం, మీరు పంచాయతీ ఎన్నికలు పెట్టండి. గ్రామాలు నలిగిపోతున్నాయి, గ్రామాలు స్థితిలో పోతున్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా నిరవసర మండలం నుంచి యువత వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఉండి గ్రామాల నుంచి పెద్ద వాళ్ళు వచ్చారు. ఎక్కడికెళ్ళి ఉండి నియోజకవర్గం నుంచి ఎక్కడికెళ్ళినా కానీ గ్రామాల్లో చాలా బలంగా సమస్యలు ఉన్నాయి, చాలా బలమైన సమస్యలు ఉన్నాయి.